హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. రోజు నేను ఎంత పప్పు వేస్తాను అనేది వీడియో అయితే తీసానండి. డైలీ ఇలా 3 కేజీలు మినపప్పు అయితే తీసుకొస్తారు. అదేనండి, మినప గుళ్ళు అయితే తీసుకొస్తారన్నమాట. మినపప్పు చాలా లేట్ అయిపోద్దండి కడగాలంటే. ఇప్పుడు ఎవరూ వాడట్లేదు కదా, అందరూ వాడేది వాడాలని చెప్పి నేను మినప గుళ్ళే తీసుకొచ్చి పిండి అయితే పడుతున్నానండి. అలాగే బియ్యం అండి, ఇవి రేషన్ బియ్యమే నానబెడుతున్నాను. ఎందుకు రేషన్ బియ్యం అని చెప్తున్నానంటే, ఒక ఆవిడ సన్న బియ్యం ఉంటాయి కదండి రేట్ ఎక్కువకి, ఆ బియ్యం వేయట్లేదా, రేషన్ బియ్యం వేస్తున్నావా అని అయితే అడిగారండి. ఆ బియ్యం కేజీ 60 రూపాయలు 40 రూపాయలు అలా ఉంటాయండి. అంత రేటు పెట్టి నేను దోశల పిండి పట్టాలంటే చాలా కష్టం కదూ. అసలు అయితే దోశలకి రేషన్ బియ్యమే బాగుంటాయండి. నాకు తెలిసి చాలా వరకు అందరూ రేషన్ బియ్యమే వాడుతారు, నేను అయ్యే వాడతానండి. నేను ఇంట్లో ఎలా వేసుకుంటానో నేను అమ్మడానికి ఈ పిండి కూడా అలాగే తయారు చేసి అమ్ముతున్నానండి. ఈ 3 కేజీల పప్పులోని 2 కేజీలు దోశల పిండి వేస్తానండి, కేజీ ఇడ్లీ పిండి అయితే వేస్తానండి. మాకు దోశల పిండి చాలా బాగా అమ్ముడవుతుంది. పిండి అయితే చాలా తక్కువ అయితే వెళ్తుందండి. ఇడ్లీ అంటే కొంచెం పని ఎక్కువ ఉంటుంది కదా, అందుకు తీసుకోవట్లేదు అనుకుంటా. ఇంకా గైనర్ అండి, నేను చిన్న గైనర్తో ఆడుతున్నాను కదా పిండి. గైనరు మేము కొనలేదండి, మా పెద్ద వదినండి, అదే మా పెద్ద ఆడుబడుచు గారిది. అయితే ఇది పొత్రం ఉంటుంది కదండి రాడు, దానికి ఉన్న గురుజు ఊడిపోయిందండి. మీరేమంటారో, నేనైతే గురుజు అంటాము. ఆ గురుజు అనేది ఊడిపోవడం వలన వదిన దీని మీద ఇంట్రెస్ట్ పోయి పక్కనైతే పెట్టేశారు. ఇంకా చాలా పిండి పడుతున్నాననే కాదండి, ముందు నుంచే నన్ను తీసుకెళ్ళమని, బాగా చేపించుకుని వాడుకో వదిన అని చాలాసార్లు అన్నారు. ఇంకా సర్లే, ఇప్పుడు పిండి పడుతున్నాం కదండి, ఇప్పుడు అవసరమైతే వచ్చింది, ఇంకా తీసుకొచ్చుకున్నాం. ఇంక ఇది బయటకి ఇస్తే 200 100 తీసుకుంటాడు. మళ్ళీ ఎందుకులే తీసుకెళ్ళి తీసుకురావడం, మనమే ట్రై చేద్దామని నేనైతే గురిజి అయితే పెట్టేస్తున్నానండి. ఫస్ట్ పనిచేయదేమో అనుకున్నాను, కానీ బాగానే పనిచేసిందండి. 4 రోజుల నుంచి ఈ గైండర్తోనే పిండి పడుతున్నాను కదా, బాగానే ఉంది. గురుజు ఊడిపోయిద్దేమో అని భయం వేసింది. రమ్య కూడా భయపెడతా ఉంది నన్ను, ఈ గురుజు ఊడిపోతే ఏం చేస్తావమ్మా అని కూడా అడిగింది. అసలు ఏం కోపం వచ్చిందండి. అలా అడిగితే కోప్పడాలా అని మీరు అనుకోవచ్చు, మా రమ్య ఏదంటే అదే జరిగిద్దండి, అందుకే నా భయం. నేను పని చేసిన తర్వాత అది నాకు తెలియకుండా ఊడి పడిపోయినా పర్వాలేదు, చేసేటప్పుడే అలా అందనుకోండి, నిజంగా అలా జరిగితే దాన్నే తిట్టుకుంటాను నేను. ఎందుకంటే రమ్య ఏదంటే అదే జరిగిద్ది, అందుకే భయంతో నాకు కోపం వచ్చేసింది అన్నమాట. నేను పనిచేసేటప్పుడు నాకు అది అవసరమైన పని అన్నప్పుడు అలా అపశకునం మాట్లాడితే నాకు నచ్చదండి, అందుకే రమ్య మీద చాలా కోప్పడ్డాను నేను. వీడియో తీస్తుందని చెప్పి కొంచెం కంట్రోల్లో ఉన్నానమాట, లేకపోతే కొట్టేదాన్నే రమ్యని. ఇక ఈ గురుజు పని పూర్తయ్యేసరికి పిండి పట్టే టైం అయితే అయిపోయిందండి. ఇంక ఈ పత్రం శుభ్రంగా కడిగి పక్కన పెట్టి పప్పు అయితే కడగడం స్టార్ట్ చేశాను. ఈ పప్పు కడిగేసి ఇంక మళ్ళీ గైండర్ కూడా కడగాలండి, గైండర్ కడగలేదు కదా. ఇంకా అలాగే తర్వాత గైండర్ కడుగుదామని ఫస్ట్ పప్పు అయితే కడిగేసుకుంటున్నాను అన్నమాట. ఈ కుడితి నీళ్ళు గేదెలకు తీసుకెళ్తున్నారండి, వేస్ట్ చేయడం ఎందుకులే అని చెప్పి ఒక బకెట్లో అయితే వేస్తున్నాను. మా ఇంటి దగ్గర కొంచెం దూరంలో గేదెలు అయితే ఉన్నాయి, వాళ్ళైతే వచ్చి తీసుకెళ్తారన్నమాట. ఒక్కొక్కసారి మర్చిపోయి ఈ కుడితి నీళ్ళు కిందకే కడిగేస్తున్నానండి, ఈ గిన్నె పైకి లేపలేక ఇంకా కిందే వేసేస్తున్నాను అన్నమాట. ఎందుకులే వేస్ట్ చేయడం, గేదెలు అయితే తాగుతాయి కదా అని చెప్పి కొంచెం ఓపిక చేసుకుని ఒక్కొక్కసారి ఇలా గిన్నెల్లో వేసి ఉంచితే వాళ్ళు వచ్చి అయితే తీసుకెళ్తున్నారండి. మా చిన్నప్పుడు మాకు గేదెలు ఉండేవండి, మేము అందరింటి దగ్గరికి వెళ్ళి ఈ కుడితి నీళ్ళు అయితే తీసుకొచ్చేవాళ్ళు అన్నమాట. ఒక్కొక్క బకెట్ వేసుకుని నేను, మా తమ్ముడు, మా నాన్నమ్మ ఇలా ఇంటింటి కాడ ఒక్కొక్క బిందు అయితే పెట్టేది మా నాన్నమ్మ. సాయంత్రం అయ్యేసరికి ఆ కుడితి నీళ్ళు ఆ బకెట్లో ఉంచుకుని ఇంటికైతే తీసుకొచ్చేవాళ్ళమండి. చిన్నప్పుడు పనులు ఇప్పుడు గుర్తుకొచ్చినాయి నాకు. ఇంకా పప్పు కడగడం అయిపోయాక ఈ గైండర్ కూడా కడిగేసుకుంటున్నానండి. ఫస్ట్ ప్రవీణ్ ఈ తుప్పు ఉన్న కాడల్లా వాడు కొబ్బరి నూనె అయితే పెట్టేశాడండి. ఆ కొబ్బరి నూనె పెట్టేసిన తర్వాత నేనైతే గైండర్ క్లీన్ చేసుకుని ఇలా పప్పు అయితే వేసేసి పిండి ఆడడం స్టార్ట్ చేశానండి. వాడు అక్కడ నుంచి ఉన్నాడు కదా, చాలా భయం వేసి గట్టిగా అరిచాను. మరి అది ఊడితే తగిలిద్దిరా, దూరంగా ఉండరా అని అయితే గట్టిగా అరిచేసానండి. చాలా భయం వేసింది. అంత భయం ఎందుకు అంటే, రమ్య అన్నది కదా అది మధ్యలో ఊడిపోతే ఏం చేస్తావమ్మా, ఇంకా అదే ఉండిపోయింది అన్నమాట నాకు. నిజంగా
అలా ఊడితే ఏంటి పరిస్థితి, పిండి అంతా ఆగమాగమయ్యిద్ది అయ్యో అని అసలు ప్రవీణ్ మీద చాలా కోపం వచ్చేసింది. వాడేంటి అంటే రవ్వ పిండుతాడంటండి, అందుకని వాడి తిప్పలకు మాట ఇంటి దగ్గర ఉన్నాడంటే పిండి పడతాను రవ్వ పిండుతాను ఇవే అంటాడు. వాడికి మహా సరదా మాట ఈ పిండి అంటే, ఒంటి నిండా పూసుకుంటాడు. అదిగోండి రవ్వ అయితే కడుగుతున్నాడు మాట. కానీ ఏ పని పూర్తిగా అయితే చేయడండి, ఈ రవ్వ పూర్తిగా కడిగాడు అనుకుంటున్నారా, అస్సలు కడగలేదండి. అంగు సగం కడిగి వామ్మో నాకు నడుము నొప్పి వస్తుందని చేతులు నొప్పి వస్తున్నాయని ఇదిలిచ్చుకుని చూడండి ఎట్టపోయిండు. ఇంకా నేను కడిగి ఇచ్చానమాట, మళ్ళీ వచ్చాడు నేను పిండుతాను నేను పిండుతానని. ఇంకా వాడు వాడికున్న ఓపిక మొత్తం ఉపయోగించి ఆ రవ్వనైతే పిండుతున్నాడు మాట. వీడు రవ్వ పిండుతున్నాడు, రమ్య అయితే పిండి చూస్తుంది. ఇంకా నేను కాసేపు కూర్చున్నానండి, అప్పటికే చాలా పని చేశానమాట, ఇంకా నీరసం అనిపించి అలా కూర్చుంటే రమ్య కూర్చోలేమ్మా నేనైతే చూస్తాను అని పిండి మెదిగిందేమో అని చూస్తుంది. చూసి కొంచెం వాటర్ అయ్యి వేస్తుంది అన్నమాట. ఇంకా ప్రవీణ్ గారు ప్రయోగాలు అయితే వాడు చేస్తున్నాడండి. ఇడ్లీ పిండి తక్కువే వేస్తాను కాబట్టి కొంచెం రవ్వే ఉంటుంది. సర్లే వాడు సరదా పడుతున్నాడు కదా అని వదిలేశాను. అమ్మ రావడం రావడమే గిన్నెలు అయితే రుద్దుతుందండి. రావడం స్నానం చేయడం మాకు పని చేయడం అన్నీ స్టార్ట్ చేసింది అన్నమాట. ఇంకా అమ్మ పని చేస్తుందిలే అని చెప్పి మేము పిండి పార్సల్ అయితే చేసుకుంటున్నాం అన్నమాట. అమ్మ వచ్చిందంటే ఖాళీగా అయితే ఉండదండి, ఏదో పని చేస్తూ ఉంటాం.